వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ ఉపాధికి ఎసరు పెట్టేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆందోళన చేస్తున్న మీ సేవా నిర్వాహకులు 5 రోజుల నుంచి కేంద్రాలను బంద్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ పనులు నిలిచిపోయాయి. మరోవైపు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్న మీ సేవా నిర్వాహకులు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నా పేరు ఐవి నారాయణ అండి. ఆంధ్రప్రదేశ్ మీసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని. మరి మేము 2003 నుంచి కూడా మీ సేవలు నడుపుతున్నాం. ఇవి ఎక్కువ మొత్తంలో గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో వచ్చినాయండి. మీ సేవలన్నీ కూడా రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్గా ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌరసేవగా, తర్వాత కాలక్రమేపు మీ సేవగా, ఈ రోజున మీ సేవగా కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ రావడం వల్ల మాకు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేమంతా కూడా వినతిపత్రంలో రిజిస్టర్ పోస్ట్ చేసాము. ఏ విధమైన ప్రభుత్వం నుంచి మాకు ఒక హామీ కూడా రాకపోవడం వల్ల మేము ఈ సమ్మెకు దిగడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం ఇవాళ నుంచి. మరి మా ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను నెరవేర్చమని, మా యొక్క డిమాండ్ను గ్రామ సచివాలయాన్ని విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని, మరియు ప్రభుత్వం పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చమని, వైవి సుబ్బారెడ్డి గారు వంచినపై గర్జనలో కూడా మాకు హామీ ఇచ్చారు. మల్లాది విష్ణు గారు కూడా విజయవాడలో ముగ్గురు చేసే పని మీరు ఒక్కరు చేస్తున్నారని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ హామీ న్యాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా యొక్క ఉద్యోగ మీ సేవ ఆపరేటర్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి మా జీవనాధారం కల్పించమని కోరుతున్నాం.